మామూలుగా హెయిర్ ఫాలింగ్ కానీ వామిటింగ్స్ ఇట్లా వచ్చాయి ఒక 10 డేస్. 1 మంత్ క్రితం మేము గుర్తించినాం మామూలుగా బ్యాక్ పెయిన్ ఉండే. యూట్యూబ్లో చూసాం మేడం, మన పేషెంట్స్ సక్సెస్ స్టోరీస్ కొందరు చూసి వచ్చాం ఇక్కడికి. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. మనం అడిగి తెలుసుకుందాం తనకి ఏం క్యాన్సర్, మరి ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీకాంత్ మేడం. పేషెంట్ ఎవరు? మా మదర్. మదర్, ఓకే. వయసు ఎంత ఉంటుంది? 45 to 45. ఓకే. ఆమె పేరు? అనురాధ. ఎక్కడ చూస్తున్నారండి? నిర్మల్ డిస్టిక్ మేడం. నిర్మల్ డిస్టిక్. ఊరు పేరేంటి? అర్లికే. అర్లికే, ఓకే. మీ మదర్కి ఏం క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్? సర్వికల్ క్యాన్సర్. ఓకే. ఎప్పటి నుంచి ఉంది అది? 1 మంత్ క్రితం మేము గుర్తించినాం. మామూలుగా బ్యాక్ పెయిన్ ఉండే. మా పక్కన నిర్మల్లో స్కానింగ్ తీపిస్తే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి తీసుకెళ్ళనని చెప్పిండ్రు. ఇక్కడ హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు చెప్పిండ్రు క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది. ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉండేనండి, ఇంకా సివియర్గా ఏదైనా ప్రాబ్లమ్స్? ఓన్లీ బ్యాక్ పెయిన్. అది ఎట్లా, ఎన్ని రోజుల నుంచి ఉంది అట్లా బ్యాక్ పెయిన్? 2-3 మంత్స్ నుంచి. 2-3 మంత్స్ నుంచి ఉంది. సో ఆ డౌట్ వల్లనే మీరు వెళ్ళడం? స్టోన్స్ అయినాయని అనుకున్నాం మేడం. స్టోన్స్ ఏమైనా వచ్చాయో? అలాంటి టెస్ట్లు ఏమైనా చేశారా స్టోన్ కి సంబంధించినవి? మరి ఏం చేయలేదు మేడం, డైరెక్ట్ స్కానింగ్ తీస్తే దాంట్లో ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ ఉందని. పరిమాణంలో ఉంది, చిన్నగా ఉందా పెద్దగా కనిపించిందా? పెద్దగా ఉందని చెప్పారు డాక్టర్. పెద్దగానే ఉంది. ఏం చేస్తుంటారు మీ అమ్మగారు? వ్యవసాయం. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి క్యాన్సర్ అనేది? ఇంతకు ముందు మా నానమ్మకు ఉండే మేడం. మీ నానమ్మ? మా అమ్మ, నాన్న వాళ్ళ అమ్మ. నాన్న వాళ్ళ అమ్మ. అది ఫాదర్ సైడ్ వస్తారు కదా, మదర్ సైడ్? మదర్ సైడ్ ఎవరికి లేదు. మదర్ సైడ్ వాళ్ళకి ఎవరు లేదు. మరి ఎందుకు వచ్చింది ఏమన్నా చెప్పారండి డాక్టర్స్? ఇది వాళ్ళు అంటే మేబీ బాల్య వివాహం వల్ల కానీ దీనివల్ల వచ్చింది కావచ్చు అని అన్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వేరే ఏం లేవు. పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ గురించి ఎలా తెలుసుకున్నారు? యూట్యూబ్లో చూసాం మేడం, మన పేషెంట్స్ సక్సెస్ స్టోరీస్ కొందరు చూసి వచ్చాం ఇక్కడికి. ఓకే. అంటే చాలా మంది ఇంగ్లీష్ మందులు వాడతారు. అవునవును. మరి మీరు ఇంగ్లీష్ మందులకి వెళ్లకుండా ఆయుర్వేదాన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటండి? మేము ఫస్ట్ కీమోకి వెళ్ళాం మేడం. వెళ్ళారా? కీమోకి వెళ్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మా అమ్మకు పడలేవు, భయం అనిపించి సైడ్ ఎఫెక్ట్స్ పడకపోయేసరికి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? మామూలుగా హెయిర్ ఫాలింగ్ కానీ వామిటింగ్స్ ఇట్లా వచ్చాయి ఒక 10 డేస్. బట్ ఇక నెక్స్ట్ ఆమె కొంచెం భయం వేసి వచ్చాం. ఎన్ని రోజులైంది స్టాప్ చేసి? కీమోనా మేడం? కీమో ఇచ్చి 20 డేస్, 1 మంత్ అయింది. 1 మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఆయుర్వేదిక్ అయితే బెటర్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి. సో మామూలుగా స్మూత్గా పేషెంట్ వాడచ్చు అని చెప్పేసి యూట్యూబ్లో సర్చ్ చేస్తే మన హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఒక ఐడియా అయితే? అవును. మీకైతే క్యాన్సర్ గురించి ఒక అవగాహన? అవునవచ్చు. మీ మదర్కి తెలుసా అండి క్యాన్సర్ అంటే అసలు ఏంటి? చెప్పినాం మేడం, ఎందుకంటే మళ్ళీ లేట్ అయినాక చెప్పే బదులు ముందే చెప్పి ఆమెకు ధైర్యం ఇద్దామని చెప్పేసినాం ముందే. ఏమన్నారు ఆమె? ఆమె ఒక 1 వీక్ మామూలుగా కంగారు పడ్డారు. సో ట్రీట్మెంట్ ఇవి స్టార్ట్ అయినాక కొంచెం ధైర్యం ఇచ్చి ఇప్పుడు నార్మల్. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ చెప్పేది ఏదైతే ఉందో అది ఫాలో చేయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు కూడా మంచి రిజల్ట్స్ రావాలని. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి రిజల్ట్స్ తీసుకొని. థ్యాంక్ యూ.